హలో గుడ్ మార్నింగ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము, ఎలాంటి ఫుడ్ పెడితే పిల్లలకి హెల్త్ బాగుంటుంది, వాళ్ళు తొందరగా ఎలా గ్రో అవుతారు, ఎదిగే వయసులో పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనే టాపిక్ గురించి నేను డిస్కస్ చేస్తున్నానండి ఈరోజు. అసలు పిల్లలకి మనం ఫుడ్ పెట్టే విషయంలో తల్లులే ఎక్కువ కేర్ తీసుకుంటారు, ఎందుకంటే మిగతా డాడీస్కి అందరికీ వాళ్ళకి ఆఫీసులు ఉంటాయి, వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి పిల్లలకి ఫుడ్ మనమే బాగా పెట్టుకోవాలండి. అసలు మనం ఏం ఫుడ్ పెడుతున్నాం పిల్లలకి? మనం పెట్టే ఫుడ్లో డైలీ వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేదా అనేది మనం అసలు ఎప్పుడైనా చూసామా? మనం ఉంటుంది ఏదో చేసేస్తాము, వేసేస్తాం, పెట్టేస్తాం, అలా కాదండి. మనం డైలీ చెక్ చేసుకోవాలి మనం పెట్టే ఫుడ్లో విటమిన్స్ ఉన్నాయా, మినరల్స్ ఉన్నాయా, అన్నీ మనం పెడుతున్నామా, ఫ్రూట్స్ పెడుతున్నామా, కాల్షియం అందుతుందా, ఐరన్ అందుతుందా, మాంసకృతులు వస్తున్నాయా, సి విటమిన్ వస్తుందా, బి కాంప్లెక్స్ వస్తుందా అనేది డైలీ మనం చెక్ చేసుకోవాలండి. వాళ్ళకి ఏమన్నా హెల్త్ బాగాలేకపోతే వెంటనే ఫీల్ అవ్వటం, బాధపడటం కాదండి. మనం డైలీ ఫుడ్లో ఇవన్నీ పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి. నేను మా పిల్లలకి అవే పెడతాను. మెయిన్గా వాళ్ళకి ఫస్ట్ కాల్షియం అందాలండి, తర్వాత ఐరన్ అందాలి వాళ్ళకి మనం పెట్టే ఫుడ్లో. ఇంకొకటి మాంసకృతులు అందాలండి, ఇంకొకటి బి కాంప్లెక్స్, ఒకటి సి విటమిన్, ఒకటి ఇవన్నీ డైలీ వాళ్ళ ఫుడ్లో ఉండాలి అండి. కాల్షియం ఫుడ్ అంటే మనకి ఖర్జూరంలో కాల్షియం ఉంటుందండి. నువ్వులు బెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం అండి. కాల్షియం నువ్వులు కొంచెం ఫ్రై చేసి, పల్లీలు అన్నీ ఫ్రై చేసి ఒక లడ్డులాగా చేసి పెట్టినా చాలా మంచిదండి. ఇంకొక ఖర్జూరంతో మనం ఒక పేస్ట్ లాగా చేసుకొని, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి మనం చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఒక లడ్డులాగా చేసుకొని పెట్టినా చాలా మంచిదండి. అందులో మంచిగా కాల్షియం ఉంటుంది. పాలు కూడా మనం పిల్లలకి రోజు ఎక్కువ ఇవ్వకూడదండి, లిమిటెడ్ క్వాంటిటీలోనే ఇవ్వాలి. అండ్ ఐరన్ అంటే మనకి పిల్లలకి బ్లడ్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎదుగుతుంటారు, వాళ్ళు ఎక్కడెక్కడో ఆటలు ఆడుతూ ఉంటారు, ఎప్పుడూ ఒక చోట ఉండరు, కుదురుగా కూర్చోరు. వాళ్ళకి ఎంత ఎనర్జీ కావాలి అంటే మనం ఎంత ఫుడ్ పెట్టాలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ ఫుడ్ మనం పెడుతున్నామా లేదా అని కూడా ఆలోచించుకోండి. ఒకవేళ పెట్టకపోతే మీరు ఈరోజే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మన పిల్లలే మనకి ప్రాణం కదా, మనం పిల్లల్ని బాగా చూసుకుంటాం, వాళ్ళ మీదే ప్రాణం పెట్టుకొని ఉంటాము. వాళ్ళు మన కళ్ళ ముందు హెల్దీగా ఆడుతూ తిరుగుతుంటే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సిక్ అయితే మనము చాలా సిక్ అయిపోతాం కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనం బెస్ట్ ఫుడ్ వాళ్ళకి పెట్టాలండి. అవి ఏమేమి పెట్టాలి, ఎందులో ఉంటాయి అనేది నేను చెప్తానండి, మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు కాల్షియం అంటే మనకి మిల్క్లో ఉంటుందండి. నువ్వులు, ఖర్జూరం ఇవి తీసుకుంటే సరిపోతుందండి. అలా వాళ్ళు ఎలా తింటారో అనేది కూడా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు సరి తినట్లేదు అనుకోండి, వాళ్ళు తినేలాగా చేసి పెట్టాలండి. వాళ్ళకి తెలియదు కదా ఇందులో ఈ విటమిన్స్ ఉంటాయి, ఇందులో ఈ మినరల్స్ ఉంటాయని. అందుకని వాళ్ళకి నచ్చే విధంగా మనం చేసి పెడితే ఒకరోజు తినరండి, రెండు రోజులు తినరు, 10 రోజులు మనం పెడుతూ ఉంటే తప్పకైనా తింటారు. అలానే వాళ్ళు ఎడిక్ట్ అయిపోతారు. డైలీ మనం కొంచెం కష్టం అనుకోకుండా వాళ్ళ కోసం కష్టపడి చేసి పెడితే వాళ్ళు తప్పకుండా తింటారండి. ఇంకొకటి ఐరన్ అండి. మనం పిల్లలకి రోజు ఆకుకూరలు పెట్టాలండి, డ్రై ఫ్రూట్స్ పెట్టాలి, బాదం పప్పు, పిస్తా, వాల్నట్స్ అన్నీ డైలీ పెట్టాలండి వాళ్ళకి. పచ్చి ఇది మామూలుగా అయినా ఇవ్వచ్చు, లేకపోతే నానబెట్టైనా పెట్టచ్చండి. ఇంకొకటి మాంసకృతులు అండి. మాంసకృతులు అనగానే మాంసం పెట్టాలి అని కాదండి. మాంసకృతులు మాంసంలోనే కాదండి, పప్పులో కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం నాన్ వెజ్ తిన్నామనుకోండి, మనం తిన్నదానికన్నా అది డైజెషన్కి మనకి ఎక్కువ టైం తీసుకుంటుందండి. మనం అనుకున్నంత విటమిన్స్, మినరల్స్ అందవండి. కాబట్టి మీరు అవి వెజిటబుల్స్లో కూడా బాగానే ఉంటాయండి. మీరు అది పెట్టే బదులు మీరు ఒక్కసారి ఆలోచించుకొని వెజిటబుల్స్లో ఏమేమి ఉన్నాయి, ఎందులో మాంసకృతులు ఉన్నాయి అనేది ఆలోచించుకోండి. మీరు డైలీ ఆకుకూరలు పెట్టండి, బాగా ఎగ్ పెట్టండి, ఇంకా పప్పు డైలీ. పప్పులో కూడా చాలా మంచి విటమిన్స్ ఉంటాయండి. పప్పు పెట్టండి, క్యారెట్స్ పెట్టండి, అన్ని రకాల వెజిటబుల్స్ పెట్టాలండి. క్యాప్సికం ఒకటి, క్యారెట్ ఒకటి, బీట్రూట్ ఒకటి, ఇవన్నీ పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళు తినట్లేదు అనుకోండి, వాళ్ళు తినేలాగా పెట్టండి. ఫ్రెండ్స్, వాళ్ళకి ఎలా ఇష్టమో అలాగే పెట్టండి. ఇంకా మాంసకృతులు అంటే మొలకలు అండి. మొలకలు మీకు ఐడియానే ఉంటుంది కదా, మొలకలు చేసి పెట్టండి. మీరు అనొచ్చు తినరండి మళ్ళా పెడితే అని, అలాంటప్పుడు కొంచెం తిరగమాత వేయండి దాటిని, కొంచెం టేస్ట్ పెరుగుతుంది కదా. కొంచెం ఆయిల్ వేసి, వెజిటబుల్స్ వేసి మళ్ళీ అవన్నీ పప్పులన్నీ తిరగమాత వేయండి. అలా కూడా చాలా బాగుంటుందండి. మన పిల్లలు తినకపోతే వాళ్ళు ఎలా తింటారు అనేది మనం ఆలోచించాలి.
రక్షించుకోవాలండి. అంతేకాని తినట్లేదు అని వదిలేయకూడదండి. వాళ్ళకి తెలియదు కదా మన తల్లిగా మన బాధ్యత అండి. మన పిల్లలకి మనం మంచిగా హెల్దీ ఫుడ్ అనేది పెట్టుకోవాలండి. ఇంకొకటి సి విటమిన్ అండి. సి విటమిన్ కూడా పిల్లలకి రోగ నిరోధక శక్తి అనేది పెంచుతుందండి. మనకి జామకాయలో మంచిగా సి విటమిన్ ఉంటుంది. డైలీ ఒకటి జామకాయ పెట్టండి. ఫ్రూట్స్ అన్నీ పెట్టచ్చండి. జామకాయ అన్నిటికన్నా చాలా మంచిది. ఎక్కువగా సి విటమిన్ ఉంటుంది. ఇంకా క్యారెట్స్ అండి. బీట్రూట్స్, బీట్రూట్లో కూడా తిన్నా కూడా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఆలోచించుకోండి ఫ్రెండ్స్, రోగాలు వస్తున్నాయని బాధపడటం కాకుండా మనం పెడుతున్నామా, మనం ఇవన్నీ పెడుతున్నామా అని ఆలోచించుకుంటే మీ పిల్లలు బాగా గ్రో అవుతారు ఫ్రెండ్స్. ఇంకా మనం పిల్లలకి స్నాక్స్ కానీ ఏమన్నా పెట్టేటప్పుడు ఇలాగ ఆయిల్ ఫుడ్స్ అవి పెట్టద్దు ఫ్రెండ్స్. అలా ఆయిల్లో ఫ్రై చేసి వాటిల్లో విటమిన్స్, మినరల్స్ ఏమీ ఉండవు. మనం ఊరిక పెట్టామంటే పెట్టామో టేస్ట్ కోసం తప్ప దాంట్లో యూజ్ఫుల్ అనేది ఒక 1% కూడా ఉండదు. కాబట్టి మీరు చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టండి, ఫ్రూట్స్ పెట్టండి. ఇలా లడ్డు కానీ, సున్నుండలు కానీ, మినపుండలు కానీ ఇలా అన్నీ కలిపి లడ్డుల్లాగా నువ్వులు వేసి చేసి అది మీరు బాక్స్లో పెట్టండి. అది వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. క్యారెట్స్ జ్యూస్ వేసి ఇవ్వండి, లేదు తాగట్లేదు. క్యారెట్ కొంచెం ఉడకపెట్టి దాని మీద హనీ వేసి ఇవ్వండి. చాలా సూపర్గా ఉంటుంది. అలా ఈజీ ఫుడ్స్ నేను చెప్తాను, మీకు తెలుసు అని నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్. లేదు మీకు డైలీ ఇట్లా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా తినే రెసిపీస్ చేసి పెట్టమంటే నేను ఖచ్చితంగా డైలీ ఒక రెసిపీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ పిల్లలు ఇష్టంగా తింటారు, నేను మా పిల్లలకి అలాగే పెడతాను. వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళకి ఎలా ఇష్టం అనేది ముందు తల్లిగా మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు అన్నీ ఆలోచించుకోండి, మనం పిల్లలకు అన్నీ పెడుతున్నామా లేదా అనేది. కాల్షియం ఫ్రెండ్స్, ఐరన్, మాంసకృతులు, బి కాంప్లెక్స్, సి విటమిన్. సి విటమిన్ మనం వేడి చేస్తే పోతుంది కాబట్టి మనం సి విటమిన్ అంటే మనం జామకాయ ఒకటి తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఫ్రూట్స్ అన్నీ తినాలి ఫ్రెండ్స్. ఏదైనా ఆయిల్ ఫుడ్ పెట్టద్దు ఫ్రెండ్స్. మీరు స్నాక్స్లో పెట్టేటప్పుడు మీరు ఖచ్చితంగా ఇలా డ్రై ఫ్రూట్స్, లడ్డు కానీ, మినపుండలు, సున్నుండలు కానీ అలా చేసి పెట్టండి. వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటుంది. మన పిల్లలకి మంచి ఫుడ్ పెట్టుకునే బాధ్యత మనలో ఉంది. కొంచెం కష్టం అయితే ఏం కాదు ఫ్రెండ్స్, మన పిల్లలే కదా మనకి అంతా లోకం. కాబట్టి మనం కొంచెం కష్టపడైనా పిల్లలకి మంచి ఫుడ్ పెడదాము. ఇంకా ఏమేమి ఈజీగా వాళ్ళకి చేసి పెట్టు అనేది మీరు కామెంట్ చేస్తే నేను డైలీ ఒక రెసిపీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి మీ పిల్లల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టండి ఫ్రెండ్స్. మంచి ఫుడ్ ఇచ్చినప్పుడే వాళ్ళు బాగా గ్రో అవుతారు, బలంగా దృఢంగా తయారవుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, మీ పిల్లలకు మంచి ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేయండి. నేను ఎలా చేస్తాను అనేది మీకు చెప్తాను, మీకు షేర్ చేస్తాను. అది మీకు యూజ్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మన పిల్లలకి అన్నీ వచ్చేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మంచి ఫుడ్ పెట్టండి, ఈరోజు స్టార్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఈరోజు ఇది టాపిక్ చెప్దామనే వచ్చాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.